ఈ నెల 8న జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం పలమనేరు ప్రభుత్వ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కోవిడ్ మరియు వేసవి దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అలాగే మాస్క్ లేకుంటే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాట్లు అనేవి చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ కాలేజ్లో మనకి 3 మండలాలకి సంబంధించి కౌంటింగ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ తాలూకా అరేంజ్మెంట్స్ అన్నీ చెక్ చేశాము. ఇవి మాత్రమే కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎవరైతే పబ్లిక్ వస్తారో వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేసే విధంగానే మేము అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని ఉన్నాము. సమ్మర్ అండ్ కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరికి సన్ స్ట్రోక్ కానీ ఇట్లాంటివి ఏమీ రాకుండా మేము వాటర్ కానీ ఓఆర్ఎస్ ఇట్లాంటివన్నీ కూడా ఎన్షూర్ చేసుకుంటున్నాము. అండ్ కోవిడ్ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మాస్క్ లేనిదే అసలు పోలింగ్ స్టేషన్కి కూడా లోపలికి రానివ్వద్దని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సో ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా పాటించి ఓటింగ్ అనేది జాగ్రత్తగా తీసుకుంటే ఈ పోలింగ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. సిమిలర్లీ స్టాఫ్ అందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మేము ఫాలో అవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ కౌంటింగ్ సక్సెస్ఫుల్గా మేము చేస్తామని. మేడం, ఈ పోలింగ్కి సంబంధించి ఏమైనా అవతల జరిగితే వాళ్ళ పని ఏమి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా అండి, ఏదైనా కంప్లైంట్ వస్తే మేము దానిపైన ఎక్కడ అన్నది ల్యాబ్స్ జరిగింది అన్న దానిపైన మనము ఎంక్వైరీ చేసి ఏ అధికారి లెవెల్లో ల్యాబ్స్ జరిగింది అన్న దాన్ని బట్టి ఆర్ఓకి ఉండే ఆర్ఓ లెవెల్లో ఆర్ఓకి పవర్స్ ఉంటే వాళ్ళ బట్టి తీసుకుంటాము. లేదంటే డెప్యూటీ ఎలక్షన్ అథారిటీగా నేను నా వరకు నా పరిధిలో ఏదైనా మిస్టేక్ జరిగి ఉండి ఉంటే వాళ్ళపైన యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇంకా మేజర్ లెవెల్లో మిస్టేక్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎనీవేస్ ఈజ్ ది ఎలక్షన్ అథారిటీ కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎనీ రిటర్న్ కంప్లైంట్ ఎవరి నుంచి వచ్చినా కూడా మేము కంట్రోల్ రూమ్స్ కూడా అరేంజ్ చేసుకున్నాం ప్రతి చోట. ఎనీ రిటర్న్ కంప్లైంట్ బై ఎనీ బడి ఇట్ విల్ బి గోయింగ్ త్రూ అ ప్రాపర్ ఫైల్ ప్రొసీజర్ ఆన్ పేపర్ వెళ్తుంది. సో దాన్ని బట్టి మేము ఖచ్చితంగా యాక్షన్.